Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండు సీట్లు పోయినట్లే భూమ ఫ్యామిలీ పాలిటిక్స్ క్లోజ్. ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. పార్టీల అభ్యర్థుల లెక్కలు మారుతున్నాయి. ఎన్నికల జంపింగ్స్ మొదలయ్యాయి. టీడీపీ జనసేన పొత్తుతో ఆశావహులు అలర్ట్ అవుతున్నారు. బీజేపీ నిర్ణయం ఏమిటనేది స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ నుంచి మెజారిటీ సీట్లు సిట్టింగులకే దక్కే అవకాశం ఉంది. దీంతో టీడీపీ నుంచి సీటు రాదని భావిస్తున్న వారు జనసేన నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్లకు షాక్ తప్పడం లేదు. ఇప్పుడు ఇదే భూమా కుటుంబానికి టిక్కెట్ల విషయంలో సందేహానికి కారణమవుతోంది. కర్నూలు జిల్లా నంద్యాల సీటు మాజీ మంత్రి ఫరూక్కు టీడీపీ ఖాయం చేసింది. ఇప్పుడు ఇదే భూమా కుటుంబంలో నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ఈ సీటు పంచాయతీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. 2017 ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ కేటాయించినా ఓడిపోయారు. ప్రస్తుతం భూమా బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. పార్టీలో మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించి ఎన్ఎండి ఫరూక్కు సీటు కేటాయించారు. దీంతో భూమా కుటుంబానికి నంద్యాల సీటు ఇక లేదనే ప్రచారం సాగుతోంది. ఇటు టీడీపీ జనసేన పొత్తు ఖాయమైన నేపథ్యంలో తాజాగా ఇరిగల రాంపొల్లారెడ్డి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఇరిగల రాంపొల్లారెడ్డి వర్గం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. 1997 ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో గంగుల కుటుంబం పోటీకి దూరంగా ఉండడంతో ఇరిగల రాంపొల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కుటుంబానికి మద్దతు ప్రకటించారు. భూమా నాగిరెడ్డి 2008 టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరినప్పుడు ఆ స్థానంలో రాంపొల్లారెడ్డిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు సమక్షంలో 2009 టీడీపీలో చేరి అసెంబ్లీకి పోటీ చేశారు. 2012 ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో ఇరిగల సోదరులు పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడు జనసేనలో చేరే సమయంలోనే టికెట్పై హామీ పొందారని ప్రచారం సాగుతోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డికి తిరిగి సీటు ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియతనకు సీటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, వరుస కేసులు, వివాదాలతో భూమా అఖిల ప్రియకు సీటు ఇస్తారా, ఇచ్చిన పార్టీ కేడర్ సహకరిస్తుందా అనే చర్చ మొదలైంది. దీంతో అఖిలకు టీడీపీ నుంచి సీటు రాకుంటే పవన్తో ఉన్న పరిచయంతో ఆ పార్టీ నుంచి సీటు దక్కించుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు జనసేనలోకి రాంపొల్లారెడ్డి చేరడంతో అఖిల ప్రియ సీటుపైన సస్పెన్స్ కొనసాగుతోంది. అటు నంద్యాల ఇటు ఆళ్లగడ్డ రెండు సీట్ల విషయంలోనూ భూమా ఫ్యామిలీకి సీటు విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో చంద్రబాబు పవన్ సీట్ల ఖరారు నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.